తెలంగాణలో నిజంగానే విత్తనాల కొరత ఉందా, లేక కొరత ఉందనిపించేలా ఓ వాతావరణం క్రియేట్ చేశారా? రైతులపై లాఠీచార్జ్ చేశారా, లేదా అవన్నీ ప్రతిపక్షాల ఆరోపణల? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్లోనే పత్తి రైతులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ క్యూలైన్లేంటి? పోలీసులకు క్యూలైన్లను నియంత్రించే బాధ్యతలేంటి? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? వచ్చినాం, తిండి లేవు, నీళ్ళు లేవు, మొత్తం తొక్కుడు దాటుడు. రైతాంగం కోరుతున్నది రాశి 6/9. ఆ కారణంగానే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏదైతే బ్లాక్ ఉంటుంది, ఏదైతే దొరకదో దాన్నే ఇవ్వాలనుకుంటారు రైతు. విత్తనాల కోసం రైతుల పడిగాపులు, పోలీసులతో క్యూ లైన్లు మేనేజ్ చేసే పరిస్థితి. అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయిందంటున్న బీఆర్ఎస్, విత్తన కొరత సర్కార్ వైఫల్యం అన్న బీజేపీ, రైతులపైకి లాఠీ లేచింది. ఇదిగో సాక్ష్యం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్. రైతుల కోసం ట్రాఫిక్ ను మళ్లించడం ఎప్పుడైనా చూశామా? క్యూ లైన్లను మేనేజ్ చేయడానికి ఏకంగా పోలీసులను దింపడం జరిగిందా? ఎస్పీ, డిఎస్పీలే క్యూ లైన్ల దగ్గరికి వచ్చి సమీక్షించడం, పరిస్థితులను అదుపు చేయడం ఈ పదేళ్లలో కనబడిందా? విత్తనాల కోసం రైతులు పడుతున్న కష్టాలు విని కలెక్టరే స్వయంగా విత్తనాలు అమ్మే షాపులకు ఎంక్వైరీకి రావడం చూశామా? ఈ పదేళ్లలో ఇలాంటి దృశ్యాలు ఎన్నడూ చూడలేదంటున్నారు ప్రతిపక్ష నేతలు. తెలంగాణ వ్యాప్తంగా విత్తనాల కొరత లేదన్నది ముమ్మాటికి నిజం. అదే సమయంలో రైతులకు కావలసిన కంపెనీ విత్తనాలు దొరకడం లేదన్నది కూడా అంతే నిజం. ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధాన్నిచ్చింది. రైతులు క్యూ లైన్లలో గంటల కొద్దీ నిలబడడం అన్నది ఈ పదేళ్లలో జరగలేదనే చెప్పాలి. క్యూ లైన్లలో నిల్చోలేక చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టిన ఉదంతాలే లేవసలు. చిన్న అవకాశం కోసం ఎదురుచూసే ప్రతిపక్షాలు ఇలాంటి దృశ్యాలు కనిపించినప్పుడు ఊరుకుంటాయా? ఆటాడేసుకోవు. కేటీఆర్ అయితే ట్వీట్తోనే ఫైర్ అయ్యారు. ధాన్యం కొనేటోడు లేడు, విత్తనాలు అమ్మేటోడు లేడు, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది, వ్యవసాయ మంత్రి ఏరి అంటూ ఎక్స్ అకౌంట్ ద్వారా ఘాటుగానే ప్రశ్నించారు. గత పదేళ్లలో 10 నిమిషాల్లో అందిన విత్తనాలు తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటలకు గానీ ఎందుకు దొరకడం లేదని సీరియస్గా క్వశ్చన్ చేశారు. రైతులు విత్తనాలు అడిగితే లాఠీలతో కొడతారా అంటూ వీడియోనే రిలీజ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలన వచ్చిన 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతులు బారులు తీరడాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం రైతులపై లాఠీచార్జు చేయడం దుర్మార్గమంటూ మాట్లాడారు. కాంగ్రెస్ పాలన అంత బాగుంటే 10 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకని విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారని ప్రశ్నించారు. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు, 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే, గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే, గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు, గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? అయితే బీఆర్ఎస్ చేస్తున్నవన్నీ ఆరోపణలేనని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ లో రైతులపై లాఠీచార్జ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రతిపక్షాలే క్యూ లైన్లో చెప్పులు పాస్బుక్లు పెట్టిస్తున్నాయని కౌంటర్ అటాక్ చేశారు. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ విత్తనమైనా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది, అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి, పరిశోధనలు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఒకే కంపెనీ విత్తనం కావాలని తెలియక ఆదుర్దా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఎక్కువ మంది రైతులు వచ్చిన దగ్గర దాన్ని సమన్వయపరిచి విత్తనాలు అమ్ముతున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ రోజుకి రైతు మీద ఎక్కడా కూడా ఎవరూ లాఠీ జుళిపించలేదు. కానీ అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, లండన్లో ఉండేవాళ్ళు ఎక్స్ ఖాతాల్లో దాన్ని
ఇక్కడ ప్రచార సాధనాలకు పంపిస్తున్నారు. పోలీసులు కూడా లాఠీ చార్జ్పై క్లారిటీ ఇస్తున్నారు. రైతుల క్యూ లైన్లకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం తప్ప ఎక్కడా ఎవరిపైనా లాఠీ ఎత్తిందే లేదని చెబుతున్నారు. రైతుల కోసం ట్రాఫిక్ డైవర్ట్ చేసి తోపులాటలు జరగకుండా కానిస్టేబుళ్లతో క్యూ లైన్లను మేనేజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడి మార్నింగ్ నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. నిన్న కూడా చేశారు. అండ్ ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది. కానీ ఇలాంటి లాఠీ చార్జ్ అండ్ డి టైప్ న్యూస్ వచ్చింది, అది ఏం, అది ఇట్స్ నాట్ ట్రూ, అన్నీ అబద్ధం. అండ్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ నాట్ టు బిలీవ్ దిస్. రైతులను మన సిస్టమేటిక్గా క్యూ లైన్లో మెయింటైన్ చేయడము, వీరికి ఇబ్బంది కలగద్దని ఉద్దేశం కొద్ది ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఈ రూటు, ఈ లైన్ మొత్తం కూడా రైతుల గురించి మేము కేటాయించడం జరిగింది. నిన్న రైతుల పట్ల లాఠీ చార్జ్ చేసిన అని కొన్ని ఛానల్లో వచ్చింది, అది కూడా అవాస్తవము. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎలాంటి ఇబ్బంది లేకుండా తోసుకోకుండా సిస్టమేటిక్ వేలో తీసుకోవడానికి అన్ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. రైతులు క్యూలో పడిగాపులు పడడం నిజం, కానీ విత్తనాల కొరత ఉందన్నది మాత్రం అబద్ధం. ఈ విచిత్ర పరిస్థితికి కారణం రైతులంతా ఓ కంపెనీ విత్తనాల కోసమే ఎగబడడం. అందులోనూ ఆదిలాబాద్లో తప్ప తెలంగాణలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించకపోవడం మరో విచిత్రం. తెలంగాణలో పత్తి విత్తనాలకు కొరత లేదు, నిజమే. మరి రైతుల క్యూలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి కదా, అదైతే గ్రాఫిక్స్ మాయాజాలం కాదు కదా, దానికేం సమాధానం చెప్తారు? నిజానికి రైతులు పడిగాపులు పడ్డానికి కారణం రాశి. అందులోనూ తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటే కారణం రాశి. ఇందుకీ ఏంటి గొడవ, రాశిపై ఎందుకంత వేలం వెర్రి? ఈ నెల 25 నుంచి రోహిణి కర్తే మొదలైంది. మొన్న కురిసిన వర్షాలకు వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేశారు రైతులు. ఈ రోహిణి కార్తెలో ఒక్క వర్షం కురిస్తే చాలు, పత్తి విత్తనాలు విత్తుతారు. కానీ ఏ రకం విత్తనం వెయ్యాలి? మార్కెట్లో కనీసంలో కనీసం 120 కంపెనీల పత్తి విత్తనాలున్నాయి, కానీ రైతుకు మాత్రం కేవలం రాశి కంపెనీ విత్తనాలే కావాలట. అది కూడా ఆదిలాబాద్ జిల్లా రైతులకే. ఎప్పుడైనా సరే డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది, డిమాండున్న సరుకు మార్కెట్లో దొరక్కపోతే బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆదిలాబాద్ జిల్లా రైతులు రాశి 659 రకం పత్తి విత్తనాలే అడుగుతున్నారు. ఆ విత్తనాలే ఎందుకని అడిగితే ఇదిగో ఈ సమాధానం చెప్తున్నారు. పత్తి బాగా దిగుబడి వస్తుంది, అందుకని ఇదాన్ని ఎంచుకుంటున్నారు ప్రజలు. మా పత్తి మన బుగ్గ ఈజీగా ఏరడానికి ఇబ్బంది ఉండదు, మళ్ళా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇదే ఎంచుకుంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 2 ఎకరాలకు 36 క్వింటాల పత్తి వెళ్ళింది 6.9, అందుకోసమే ఈ సంవత్సరం కూడా అది వేయాలనుకుంటున్నాం. ఇంతకు ముందు వేరే సీడ్లెస్ ఉండే, ఇంతకు ముందు బ్రహ్మ వెళ్తుండే చూడు, బ్రహ్మ అది దీని తినగానే కావున అది ఎట్లా వెళ్ళిందో ఇది కూడా అదే విధంగా వెళ్తున్నా కావున అందుకోసమే దీన్ని వేయాలని తెలుసుకుంటున్నాం. దీనికన్నా మేలు రకాలు లేవా? మేలు రకాలు ఉన్నా కానీ మనకు అనుభవం ఉన్నది కాబట్టి దీన్ని అందుకోసమే ఇస్తున్నాం. వ్యవసాయదారులకు ఓలు పడితే అదే ఉంటుంది, ఇదే పట్టాలన్నది కాదు, ఇది పెద్ద బుగ్గు ఉంటుంది కాబట్టి లేబర్స్ కాస్తారు, ఏ వర్షం పడ్డా ఈ బుగ్గ వెళ్తుంది. మాకు ఈ గింజలే కావాలని ఒక పట్టు పట్టినట్టున్నది. ఈ గింజల కూడా పొద్దునండి వచ్చి నిలబడ్డ మాకు గింజల చూలేవు. వేరే పెడతాం సార్, అవి పోయేలైన ఇంతకు ముందు పెడితే మాకు 10 ఎకరాలలో పెడితే 8 క్వింటాల పత్తి వెళ్ళింది, మేము ఏం బతుకుమంటావు దాని మీద? ఇవి పెడితే ఇంత వెళ్తున్నాయని మేము పెట్టుకుంటే ఈ సాగున్నాయి మాకు నేరుపాడు. పొద్దుగా చేడు బట్టే నుంచి నేరుపాడు గింజలు దొరకలేవు. ఒక్క ఎకరకు 2 ఇస్తే సరిపోతాయా? ఒక్క ఎకరకు 2 ఎకరకు 4 ఇచ్చినా 1 ఎకరు 2 తీయాలా? ఆధార్ కార్డు పట్టుకునేస్తే 2 ఇస్తే 10 ఎకరాలకు ఏ గింజలు పెట్టమంటారు చెప్పు. అందుకొరకే మేము ఇవి నిలబడి తీసుకుంటున్నాం. పత్తి విత్తనాలన్నింటిలో రాశి కంపెనీనే బెస్టా? మిగతా విత్తనాలకు అంత దిగుబడులు రావా? ఈ అభిప్రాయం ఖచ్చితంగా తప్పే. మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. కాకపోతే రైతులు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. పోయినసారి రాశి 659 విత్తనాలు మంచి దిగుబడి ఇవ్వడంతో ఇప్పుడు అవే తీసుకుంటున్నాం తప్ప మార్కెట్లో ఇలాంటి దిగుబడి ఇచ్చే మంచి విత్తనాలు కూడా ఉన్నాయని స్వయంగా రైతులే చెబుతున్నారు. 6.9 ఎందుకు వేస్తారంటే ప్రతి సంవత్సరం అది మంచిగా దిగుబడి వస్తున్నది, వేరే వెరైటీలు కూడా మంచి దిగుబడి వస్తున్నది. కానీ ఇక రైతులకేమి గొర్రె మూడు ఉంటుంది, ఒకటే ఒక్క ఏదైతే బ్లాక్ ఉంటుంది, ఏదైతే దొరకదో దాన్నే వెయ్యాలనుకుంటారు రైతులు.
ఈ డీలర్లు కూడా ఏం చేస్తారు అంటే ఏదైతే దొరకదో దాన్ని మొత్తం బ్లాక్ వేసి దాన్ని 800 బ్యాగుని 1800 రూపాయలకు అట్లా అమ్ముకుంటా సప్లై చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి పత్తి రైతు ఈ కంపెనీ సీడ్సే కావాలంటున్నారు. అందుకే డిమాండ్కు తగ్గట్టుగా విత్తనాలను సరఫరా చేయలేకపోతోంది ఆ కంపెనీ. అయినా సరే సగం విత్తనాలు రాసి 659 రకమే కావాలని పడిగాపులు పడుతున్నారు రైతులు. సపోజ్ ఓ 10 ఎకరాలున్న రైతు 5 ఎకరాల్లో వేరే కంపెనీ సీడ్స్ వేసినా మరో 5 ఎకరాల్లో ఖచ్చితంగా రాసి కంపెనీ విత్తనాలే వేయాలనుకుంటున్నాడు. ఇదే విత్తన కొరతకు కారణమైంది. అంటే ఎక్కువ వండుతుందన్న ఆశ కొద్దీ లైన్లో నిలబడు. గత ఏడాది ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది ఈ రాశి 6.59 సంబంధించి? అంతే సార్, మామూలుగానే అన్ని వచ్చినట్లే వచ్చినాయి. అన్నిటికన్నా ఒక కుంటల్ రెండు. ఎందుకు ఈసారి మళ్ళా ఇదే కావాలని కోరుకుంటున్నారు రైతులు? ఎక్కువగా పోటీ పడుతున్నారు, కుస్సీలు పడుతున్నారు, ఎర్ర నిండలో నిలబడి మరి ఈ పత్తి విత్తనాలే కావాలని కోరుకున్నారు. ఆశనే సార్, అంతకంటే ఏం లేదు. ఆశనే పండుతుందన్న ఆశనే, కాకపోతే వేరే అంటే వేరే వీటికన్నా ఎక్కువ ఏం పండలే. మొలుచుడు ఎక్కువ అంటే మంచిగా మొలుస్తాయి అన్నట్లు. అది ఒకటి. ఎన్ని ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు? మేము 15 ఎకరాలు సార్. 15 ఎకరాలు సాగు చేస్తాం. ఇంతకు ముందు కూడా రాసి 6.59 రాసేసి ఎకరానికి 15 క్వింటల్ దాకా వస్తుంది. వేరే విత్తనాలు ఎంత నాణ్యంగా ఉండే అన్నట్టు. ఈ రైతులకు ఒక నమ్మకం కుదిరిందంటే దాని మీద ఎక్కువ శాతం పిచ్చేస్తారు అన్నట్టు. విత్తనాలు మందులంటే వేరే ఒకసారి కొట్టి మరీ వేరే కొడతా కానీ విత్తనాలు పేలాతే పూర పంటనే వేస్ట్ కదా సార్. అందుకు విత్తనాలకు మంచిగా ఇది చేస్తారు అన్నట్టు. రాసి డిమాండ్ ఎంతలా ఉందంటే ఏకంగా కలెక్టరే విత్తనాలు అమ్మే షాప్లో తనిఖీలు చేయాల్సి వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఎన్నడూ లేనిది. ఇప్పుడే ఎందుకని రైతులు క్యూ కట్టారు అని ఆరా తీయడానికి స్వయంగా పర్యటించారు ఆదిలాబాద్ కలెక్టర్. అందరూ రాసి కంపెనీ సీట్స్ కోసం ఎగబడ్డమే కారణమని తెలుసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. సో ఒక వెరైటీకి ఇక్కడ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఆ వెరైటీకి పోయిన సంవత్సరం 120,000 ప్యాకెట్స్ అవి అమ్మడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కూడా ఆ సంబంధించిన వెరైటీకి ఇప్పటి వరకు 60,000 పైన ప్యాకెట్స్ రావడం జరిగింది. ఇంకా 60,000 ప్యాకెట్స్ కూడా ఈ మంత్ ఎండ్ కల్లా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ చేస్తున్నారు. సో ఆ ఒక్క విత్తనం వెరైటీది ఎందుకు డిమాండ్ ఉంది అంటే రైతులు అడిగితే ఏం చెప్తారంటే ఈ వెరైటీకి మాకు ఎక్కువ ఈల్డ్ రావడం జరుగుతుంది దానివల్ల. కానీ రైతులకి అడిగితే మరి వాళ్ళ అభిప్రాయం ఏముంది అంటే రైతుల దగ్గర ఒకవేళ ఉన్న మొత్తం 12 ఎకరాల్లో సగం ఎకరాలు ఆ డిమాండ్ పెడతారు. ఇంకా సగం ఎకరాలు సంబంధించిన ఆల్రెడీ వాళ్ళు పత్తి విత్తనాలు ఆల్రెడీ కొన్ని వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. మహారాష్ట్ర గురించి మీరు చెప్తున్నారు, నాకు ఉల్టా కంప్లైంట్ వచ్చింది దట్ మీరు మహారాష్ట్ర రైతులకు ఇవ్వట్లేదు, డీలర్స్ బిజినెస్ లాస్ చేస్తున్నారు, మాకు ఉల్టా కంప్లైంట్ రావడం జరిగింది. సో మా అభిప్రాయం ఏముంది అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రైతులకి ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చి వాళ్ళకి ఆర్సీఎస్ 6.59 కానీ ఇంకా వేరే వెరైటీ మనం ఆ రాశి సీడ్స్ కంపెనీ తర్వాత ప్రమోద్ కంపెనీస్ ఇలానే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి వెరైటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర రైతులకి అవకాశం ఇవ్వాలి. విత్తనాల తయారీకి కనీసం 7 సమయం పడుతుంది. సీడ్ ప్రాసెసింగ్, జర్మినేషన్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, గవర్నమెంట్ పర్మిషన్ ఇలాంటివెన్నో ఉంటాయి. ఉన్నట్టుండి డిమాండ్ పెరిగినంత మాత్రాన కంపెనీలు కూడా ఏమీ చెయ్యలేవు. ఇప్పటికే రాశి కంపెనీ నుంచి 50,000 ప్యాకెట్ల సీడ్స్ వచ్చాయి. అయినా సరే ఇంకా 100,000 ప్యాకెట్లు అవసరమవుతాయి. రాశి కంపెనీ కూడా మరో 70,000 ప్యాకెట్లు సిద్ధం చేయడానికి రెడీ అవుతోంది. జూన్లో తొలకరి నాటికి పరిస్థితులన్నీ సర్దుమణుగుతాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఒకే రకము అంటే వేయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. వాళ్ళ గత సంవత్సరం కూడా మనం చూస్తే 120,000 ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. అదే కంపెనీ ఈసారి కూడా 120,000 ప్యాకెట్లు సప్లై చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒకటేసారి కాదు, ఇంకా 2-3 రోజులు మళ్ళీ కూడా విత్తనం వేసే టైంకల్లా 120,000 ప్యాకెట్లు మేము జిల్లా తెప్పించడానికి కృషి చేస్తున్నాము. వస్తాయి, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటితో పాటు ఎన్నో వెరైటీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీల వెరైటీలు ఉన్నాయి. అన్నీ కూడా మేము అన్ని రకాలు మంచియే, అన్ని రకాలు కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ఎలాంటిది కూడా ఆలస్యం లేదు, ఇబ్బంది కూడా లేదు. ఎన్ని వచ్చినాయి సార్ ఇప్పటి వరకు రాశి 6.59 సంబంధించి? ఇదే డిమాండ్ వ్యక్తం అవుతుంది, 120,000 సరిపోతాయి అంటున్నారు. ఎన్ని ఎన్ని 20,000 ప్యాకెట్లని కదా, ఇంకా మనకు విత్తనాలు వేసుకోవడానికి ఇంకా 15-20 రోజులు టైం కూడా ఉన్నది. ఆ టైం వరకు 120,000 ప్యాకెట్లు తెప్పించడానికి మేము సాశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు. ఇప్పుడు అసలు ఏ సీడ్, ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపిస్తలేదు. ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా? ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినాయి మీ టాస్క్ ఫోర్సులు? ఏమైపోయినాయి వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్?
పత్తి రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించకపోవడాన్ని ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే క్యూ లైన్లు, లాఠీ చార్జీలు, పోలీసులతో క్యూ లైన్ల మేనేజ్మెంట్, కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ విజిట్స్ ఉండేవే కావని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రాశి 659 రకం సీట్స్ కారణంగా ఇంత లొల్లి జరిగింది తెలంగాణలో.